చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఇంటా బయట అవమానాలు కూడా ఎదురవుతుంటాయి. మరికొందరికైతే కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి. వీటన్నిటికీ కారణం శని దోషం ఉండడం వల్లేనని జ్యోతిష పండితులు చెప్తున్నారు. శనివారం కానీ ఏదైనా అమావాస్య నాడు కానీ ఈ ఒక్క పని చేయండి, శని దోషాలు తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారని పండితులే చెప్తున్నారు. మరి పండితులు చెప్తున్న ఆ పరిహారం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శనిదేవుడు నీతివంతుడు, చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవరిని కూడా అనవసరంగా హింసించడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని దోషం ఉన్నవారు అమావాస్య రోజున దాన ధర్మాలు చేయటం మంచిదని చెప్తారు. శని ప్రభావం ఉన్నవారు జీవితంలో అనేక బాధలకు గురవుతారు. వీటిలో పనులు ఆటంకాలు, డబ్బు సమస్యలు, ఏ పనిని సులభంగా పూర్తి చేయలేకపోవటం, ఆకస్మిక గాయాలు లేదా నిరంతర నష్టం వంటివి ఉన్నాయి. మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక అమావాస్య రోజున శని భగవానుడికి సంబంధించిన వస్తువుల్ని దానం చేయండి. ఇలా చేస్తే దాని నుంచి బయటపడడానికి ఉత్తమ మార్గమని చెప్పచ్చు. శనిగ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఒక గిన్నెలో మంచి నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెలో ఉన్న నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి. శనికి ముఖ్యమైన నూనెలు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడని చెప్తారు. శుక్రవారం రాత్రి పడుకునే ముందు నల్ల ఉప్పు మొత్తం నల్లగుడ్డలో చుట్టి దిండు కింద లేదా దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చే శనివారం నాడు శనిదేవుని గుడిలో ఉప్పు కట్టను ఉంచండి. తద్వారా శనిగ్రహ ప్రభావము తగ్గుతుంది. నల్లని యాంటీమోనీని కొని తల నుండి కాలి వరకు 9 సార్లు దిగదీసుకుని భూమిలో పాతి పెట్టండి. ఇలా చేస్తే శనీశ్వరుడు ఇక అశుభం శని ప్రభావం తగ్గుతుందని చెప్తారు. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనీశ్వరై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉంటే శనిగ్రహ దుష్ప్రభావాల నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి శనివారం ఈ విధంగా శనిదేవుని తలుచుకుంటూ ఉంటే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఒకరి జాతకంపై శని ప్రభావం ఉంటే వారు శనిదేవుని పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా శని పాదాలను చూడాలి. ఏ కారణం చేతనైనా కూడా శని భగవానుడి ముఖాన్ని చూడవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.